కంటివెలుగు కార్యక్రమంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటింటికి వెలుగులు నింపుతున్నాడని అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ జిందన్ కళాచక్రపాణి. ఈ రోజు సిరిసిల్ల 20వ వార్డులో కౌన్సిలర్ సభ్యులు ప్రతిపక్ష పద్మ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటివెలుగు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. కార్యక్రమంలో మున్సిపల్ డిఈ ప్రసాద్, నాయకులు ప్రతిపక్ష శంకర్, బీఆర్ఎస్ పార్టీ పట్టణ ప్రచార కార్యదర్శి చింతకుంట వెంకటేశం, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, మున్సిపల్ సిబ్బంది, స్థానికులు పాల్గొన్నారు. అట్లయితే రాజస్థాన్ పోదా.